సరికొత్త ప్రజాస్వామ్య సౌధ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత సాంస్కృతిక వారసత్వం ఆధునిక సౌకర్యాల మేలు కలయికగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది నూతన పార్లమెంట్ భవనం. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. మే నెల చివరి వారంలో కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలుసార్లు నిర్మాణ పనులను పర్యవేక్షించారు ప్రధాని మోదీ. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మిస్తోంది. 971 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ భవనానికి 6 ప్రవేశ మార్గాలుంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్సభ ఛాంబర్లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్లో 384 సీట్లు ఉంటాయి. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనం నిర్మితమవుతోంది. ఈ బిల్డింగ్ లో 120 కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్సభ రాజ్యసభ సచివాలయాలు, ప్రధానమంత్రి కార్యాలయం, ఎంపీల కార్యాలయాలతో పాటు భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేలా నూతన పార్లమెంట్ భవనంలో సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ఫర్నిచర్ లోనే స్మార్ట్ డిస్ప్లే సదుపాయాలుంటాయి. డిజిటల్ అనువాదం, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సులువుగా ఓటు వేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేశీయ వాస్తు రీతుల్లో నూతన పార్లమెంటు భవనం నిర్మితమవుతోంది. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు ఇక్కడ చూడొచ్చు. సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 93 ఏళ్ల నాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా కొత్త ప్రజాస్వామ్య సౌధం రూపుదిద్దుకుంటోంది. పాత భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.